ఇల్లు లాక్ చేసుకుని ఉన్నా దొంగ వచ్చి దూరాలని ట్రై చేస్తాడమ్మా. అలాగని ఇల్లంతా పొద్దు నుంచి రాత్రి వరకు మొత్తం ప్రొటెక్ట్ చేయలేదు, అసలు దొంగది తప్పు కాదు, నువ్వు దాన్ని కాపాడుకోలేకపోవడం తప్పు అని అంటే అది ఎట్లుంటుందో ఇదే అలాగే ఉంటుంది. అసలు ఉండేది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు అలాంటి అవాంఛనీయమైన ప్రాక్టీసెస్ జరిగితే నిర్ద్వందంగా ఖండించి అధికారంలో ఉంటే వాటిని కట్టుదిట్టంగా పకడ్బందీగా వాటిని ఆపే ప్రయత్నం చేయడం అనేది అది ఫస్ట్ కర్తవ్యం. మనం ఉండే సొసైటీ ఓపెన్ సొసైటీ, జరుగుతాయి ఎక్కడ వచ్చాడు, ఇదే కాదు ఇంతకుముందు జరిగినవి మన్నా చెప్తున్నాం, వరుసగా చెప్తున్నాం. అవాంఛనీయమైన సంఘటనలు దుర్ఘటనలు ఎక్కడ జరగకూడదు, సమాజం ప్రశాంతంగా ఉండాలి, ఎవందరూ ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అంతా బాగుంటుంది. అట్లా అంతా ఉండి ఉంటే వ్యవస్థలు ఇవన్నీ అవసరం ఉండేది కాదు. అవి డీవియేషన్స్ ఉన్న దగ్గరే చెక్ అండ్ చెక్స్ ఎట్లున్నాయనేది మెయిన్, ఆ చెక్స్ ఇంప్లిమెంటెడ్ చేస్తున్నారనేది మెయిన్. ఈ దీంట్లో సగర్వంగా మేము చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టాప్లో నిలబడుతుంది. ఎందుకంటే ఎక్కడ నేను ఇంతకుముందు అన్నట్టే డిస్క్రిమినేషన్ కానీ ఒక డిస్క్రిషన్ కానీ చూపట్లేదు, దాన్ని ఫాలో కావట్లేదు. ఆయన అయ్యాడు కాబట్టి అసలు ఎగ్జామ్స్ ఎవరు కాపీ కొట్టకుండా చూడండి, మేము కొడుతుంటాం. నారాయణ సందులోంచి దొరుకుతుంటాడు, ఇంకొకరు ఎవరు ఆ సందులోంచి దొరుకుతుంటారు. మీరు 10 మంది పోలీసులు పెట్టుకోండి, 45,000 స్కూళ్ళల్లో ఎన్ని చోట్ల ఉన్నారో అన్ని చోట్ల ఇవన్నీ చేయండి. మాకెందుకు మావాడైనా మావాడిని రానికుండా మీరు ఎందుకు ఆపలేకపోయారంటే దానికి వితండవాదానికి ఎవరు ఆర్గ్యూ చేయలేరు. అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే అంటే అంతకంటే చండాలమైన దివాళా కోరుతాను, ఇంకా వేరే అయితే ఏముండదు. ఇప్పుడు ఆ నారాయణ స్కూళ్ళన్నీ వాళ్ళవే అనుకుంటా, అవి కాకుండా వేరే అయితే ఏమన్నా అనుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఇప్పుడు ఎవరిని చేయమంటున్నారు వాళ్ళు, అవన్నీ బొత్స సత్యనారాయణ గారికి ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఏం రాయిస్తాడేమో ఇచ్చేయమనండి, అప్పుడు ఆయన దగ్గరికి పోతే అర్థం ఉంటుంది. నారాయణ స్కూళ్ళు నారాయణవి, ఆయనవి కాదని కానప్పుడు కాదు. ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు లేదా చెప్తే రామోజీరావు గారిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకెవరో ఆ పక్కన వేరే వాళ్ళని చేస్తారా? ఎవరిదైతే వాళ్ళదే అవుతారు. మరి ఆయనది కాదంటే రేపు కోర్టులో అదే చెప్పిన అది కాదని పక్కకు వస్తారు. సాంకేతికమైన టెక్నికల్ ఆయన ఆనరీ చైర్మన్ కాబట్టి బోర్డులో లేడు, అది ఆయనది కానే కాదు, పేరు ఉట్టి నారాయణ అని పెట్టారు అని ఇవన్నీ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. ఎన్నైనా అవి ఒక ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇది ఎవరున్నారో తెలియదు, నాకు తెలియదు కానీ టీడీపీ నాయకుల వాళ్ళల్లో వాళ్ళు ఇలాంటి దానికి సంబంధం లేని ఇర్రెలవెంట్వి లేకుంటే అసహజమైనవి రెడిక్యులస్ సిల్లి ఇదేదైనా రిటార్ట్స్ చేస్తే వాటికి ఏం ఆన్సర్ ఏమి ఇవ్వగలం? ఆయన కాకపోతే ఆయన దాంట్లో లేకపోతే ఆయన కాకపోతే ఆయన కొడుకో భార్యో పిల్లల్లో ఎవరో ఉండాల. పాప ఆయన చనిపోయినట్టున్నారు, కొడుకు ఇంకా ఉన్నారేమో తెలియదు నాకు వేరే కోట్లు. ఎవరో బంధువులు ఎవరుంటే వాళ్ళు అవుతారు. ఇప్పటికి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చేశారు. దట్ కోర్టు విల్ డిసైడ్, అక్కడికి పోయినాక అవుతుంది. అట్లని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చేసినట్టు వాళ్ళని అరెస్ట్ చేశారు టీచర్లందరినీ. దాని యజమానిని అరెస్ట్ చేయలేదంటే మరి యజమాని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంటైర్ క్యాబినెట్ అవుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అవన్నీ రాయిస్తానంటే ఆయన కూడా తీసుకో, అలాంటి దానికి ఐ మీన్ ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ అడ్డగోలు వాదనలు ఊరికి మా పిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడం పనికి వస్తుంది. ఎప్పుడో ఒకసారి పెట్టాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అధికారం లేక రాగానే పెడితే చూడు అసలు రావడం కక్ష సాధింపుతో మొదలుపెట్టినారంటారు. దానికి నేను ఇంతకుముందే చెప్పాను, మేము ప్రభుత్వం లేక వచ్చేముంది ఇవన్నీ తప్పులు జరిగాయని తెలుసు, జరిగాయని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మీటింగ్లో చెప్తున్నారు, మా నాయకులు చెప్పారు. దానికి సంబంధించి వచ్చిన తర్వాత ఆధారాలు ఏమేమి దొరుకుతాయో చూస్తూ వస్తున్నారు. మధ్యలో కంప్లైంట్లు వస్తే వాటిని తీసుకొని చేస్తూ వస్తున్నారు. నువ్వు అప్పుడు చేస్తేనేమో రాగానే చేస్తే ఒప్పుకునేవాళ్ళ, మొత్తం అందరినీ తీసి అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో హెరాస్మెంట్ అంటారు. లేదు ఇన్వెస్టిగేట్ చేసో దానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికి మూవ్ అవుతున్నప్పుడు దాని మీద విన్నారనుకో ఇప్పుడే ఎందుకో అంటారు. అంటే వాళ్ళ యథావత ఏంటంటే అసలు వద్దని ఏంది, ఇవన్నీ ఉన్నాయి కేసులు అంటేనే జనం మమ్మల్ని ఎన్నుకున్నది. చంద్రబాబు నాయుడు ఇన్ని పనికిమాల పనులు చేశారు, ఆయన శిష్యులు ఆయన తమ్ముళ్ళు ఇన్ని పనికిమాల పనులు చెత్త పనులు నేరాలు ఘోరాలు చేశారంటేనే జనం కూడా అది చూశారు నమ్మారు ఇది చేశారు కాబట్టి టూ అని చెప్పి తోసేసి ఈ పక్క తీసుకొచ్చిన తర్వాత
అది కమిట్మెంట్ మాకు, గవర్నమెంట్ కమిట్మెంట్. ఇంకా యాజ్ ఫార్ యాజ్ ఇన్నర్ రింగ్ రోడ్ దానికి సంబంధించినంత వరకు ఎవరిబడి నో సిస్టాడా అతను ఎవరు ఆ లింగమనేని వాళ్ళ 300 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉంది కరెక్ట్ ఎట్లా పోతుంది మా అంత అలైన్మెంట్ వాటి దగ్గరే హెరిటేజ్ 8 ఏకర్స్ ల్యాండ్ ఉన్న దగ్గరే అంతా చూసుకొని ఎందుకు పోతుంది ల్యాండ్. చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఇప్పుడు చెప్తున్నా. ఇంతకుముందు అన్నా కదా ఈ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరైనా సరే తన మన తనాన్ని లేకుండా తారతమ్యాలు లేకుండా ఒకవేళ దాంట్లో తగిన ఆధారాలు అని ఉంటే ఎవరైనా సరే అది పెద్ద ఇష్యూ ఇదేనే నేను అనుకోను. చట్టం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఇది ఉంది ప్రైమా ఫేసి ఉంది అన్నాక వచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసినాక ఫర్దర్ ఆధారాల కోసం ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్లో ఏదైనా జరగవచ్చు. ఆ పాయింట్ మొత్తం దీని ప్రతిపత్తి చెప్తున్నది ఒకటే, దీనికి ఎవరూ అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరీ చెప్తున్నాం కక్ష సాధింపుతో అయితే పోరు. ప్రశాంతంగా ఈ సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, అవినీతి కానీ లంచాలకు కానీ ఆస్కారం ఉండకూడదు. నిర్భయంగా పౌరులందరూ మేమైనా నాయకులైనా ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో దాని ప్రకారం ఇక్కడ ఉందని నమ్మే రకంగా ఉండాలా. ఇవన్నీ జరగడానికి ఏమేం కావాలనో ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆ ప్రాసెస్లో ఎవరన్నా నేను తప్పు చేసింటే అరెస్ట్ అవుతాడు. మీరు ఇంతకుముందు ఉన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది కదా, మా కోర్టు కేసులు వస్తే ఏమవుతుంది అంటే కోర్టు ఆఫ్టర్ ఆల్ అక్కడికి పోతుంది. పోయిన తర్వాత అక్కడ వాళ్ళ చాకచక్యం వల్లనో వాళ్ళ వాదనా పటిమ వల్లనో లేక వాళ్ళకున్న రకరకాల వీటి లక్షణాల వల్లనో ఏ కారణాల వల్ల అయినా అక్కడి వరకు తీసుకుపోయేంత వరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయగలరు. అండ్ రెండవది, మీరు ముందున్న దాంట్లో ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా ఇంకొకటి అన్నా వాటన్నిటి మీద కేసు ఏం క్లోజ్ కాలే, ఆ రోజు అక్కడ ఆపారు అంతే దాన్ని అంతే. అండ్ వీ ఫీల్ దానికి కావాల్సినంత స్ట్రాంగ్ కేసు ఉంది, దాన్ని తగిన విధంగా ప్రజెంట్ చేసే విధంగా తగిన విధంగా ఆధారాలను ఇచ్చే విధంగా జరిగే ప్రయత్నం ఎలాగూ జరుగుతుంది. ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం అది జరిగేది జరుగుతుంది, దాని లాజికల్ ఎండ్ కూడా అది వెళ్తుంది. ఖచ్చితంగా అది ఆ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ఏ కాబట్టి ఆ స్టేజ్లోనే ఉంది కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇది అవసరమైతే దానికి కూడా వాళ్ళు పోవచ్చు. తెలియదు దేని మీదమ్మా, తెలియదమ్మా. అవసరమైతే వాళ్ళు నిజంగా దాన్ని ప్రూవ్ చేయగలిగితే ఎవరిని అనవసరంగా అన్యాయంగా చేసి చంద్రబాబు నాయుడు లాగా అయితే జరగదు, అలాగే ఎవరిని స్పేరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరి దాని అవసరమైతే చేయాల్సింది చేయాల్సిందే. ఒకవేళ బలవంతంగా పలానా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలాంటి పోని వాళ్ళని అన్యాయంగా కూడా చేయకూడదు. ఈ రెండు సూత్రాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ పనిచేయాలని ఆయన క్లియర్ డైరెక్షన్, దాని ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి తప్పు చేయనివాడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసేవాడు నేను నిర్భయంగా ఉండొచ్చు, నాకు వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన వెనక వాళ్ళు ఉన్నారు, ఇంకోరు ఉన్నారని ఏమంటాం, నిర్భయంగా తిరగడానికి కుదరదు. దాన్ని ప్రచారంలో చేస్తున్నారు. లీకేజీ ఎటువంటి లీకేజీ ఎవరో నారాయణ వీళ్ళు చేసిన కానీ ఇన్సిడెంట్స్ చూస్తే అలాంటి అనుమానం వస్తుంది. ఇదే కాదు, ఈ మధ్య జరిగిన వాటిలో మీరు 2-3 గమనిస్తే హెరాస్మెంట్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ లైంగిక వేధింపులను జరిగినవి దుగ్గిరాలలో జరిగింది చూస్తే, ఆ తర్వాత వైజాగ్లో చూస్తే వాళ్ళని చూస్తే 5-6 దొరికినవన్నీ టీడీపీ వాళ్ళు కనపడుతున్నారు. కానీ అది అయ్యి కాకముందే అరగంటలో లోకేష్ ట్వీట్ వస్తుంది, ఇంకొక పావు గంటకు చంద్రబాబు ట్వీట్ వస్తుంది, ఆ తర్వాత వరలరామయ్య ప్రెస్ మీట్ వస్తుంది. ఈలోగా దీనికి ముందే ఏబిఎన్లోనూ ఇంకోటి ఏది టీవీ 5లోనూ ఈ మధ్య ఈనాడు వాళ్ళ కూడా మొదలైంది రామోజీరావు ఆయనది ఒకటి మొదలవుతుంది. ఇది అయ్యేసరికి మిగిలిన మీడియాకు తప్పనిసరి ఇదంతా ఎత్తుకొని మా దగ్గరికి వస్తుంటారు. మేము రియాక్ట్ అంతా చూసి అక్కడికి పోయి పోతే చూస్తే ఈరోజు నారాయణ దొరికినట్టే ఆ సతీష్ చౌదరయ్య అతను వైజాగ్లో ఎవరో పేరు ఏదో గుర్తురావట్ల అతను టీడీపీ లీడరే అంట అతను వీళ్ళే దొరికారు. అవి దొరికినప్పుడు మాకెప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండే వచ్చినాం ఇక్కడికి.
ఇంత ఫాస్ట్గా రియల్ టైంలో అంటే హంతకుడు తప్పు చేసిన వాడు ఆ పక్కనే చూసేవాడు కాకపోతే అయితే తెలియడానికి అవకాశం లేనంత రియల్ టైం అంటే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఇన్సిడెంట్ జరగడం రియాక్షన్ తర్వాత ఈలోగా పేపరు అదే సారీ టీవీ వాళ్ళ టీవీలు ఇవి జరగడం చూస్తే ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ ఏదో కోఆర్డినేటెడ్ ఇది ఆల్మైట్ అయిన అప్పట్లో ఒక నావల్ వచ్చింది వాడు క్రియేట్ చేయడం మొదలు పెడతాడు ఆఖరుకు ఇన్సిడెంట్సే టు గెట్ పాపులారిటీ అయితే న్యూస్ పేపర్ తన మీడియా సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేస్తాడు ఇక్కడేమో పొలిటికల్ దీనికోసం చేస్తున్నారేమన్నా డౌట్ అయితే వస్తుంది సేమ్ కేసు విత్ ఈ పేపర్లో లీక్లైనా అంతకుముందు వాళ్ళు ఇది మొదలు పెట్టేది లైంగిక వేధింపులని మొదలు పెట్టినా ఇంకోటి చేసినా అలాంటి జరిగే అవకాశం ఉంది ఉంటుంది ప్రచారం జరగడం మాత్రం ఒక కోఆర్డినేటెడ్ ఇదిగా అల్టిమేట్గా టు అటాక్ జగన్మోహన్ రెడ్డి టు వీకెన్ దిస్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ నాట్ రెలవెంట్ ఆర్ ఆన్ క్రియేటెడ్ ఇష్యూస్ ఇమాజినేటివ్ ఇష్యూస్ ఆర్ మెలైన్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేసే ఇష్యూస్ బేసిస్ మీదనే అటాక్ చేయాలనే వాళ్ళ ప్లాన్లో కుట్రలో భాగంగా జరుగుతున్నాయనేది అది ఇన్సిడెంట్స్ కాకపోవచ్చు ఓవరాల్ ప్లాన్ అయితే ఉంది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం అదే చెప్తున్నాం జనం కూడా అదే నమ్ముతున్నారు.